వైకాపా పాలనలో దళితులకు దళిత నాయకులకు రక్షణ లేదని దీనికి తార్కాణం దళిత సర్పంచ్ను ఎమ్మెల్యే అమర్ అవమానించడమేనని విశాఖ జిల్లా బహుజన సంఘాల ఐక్యవేదిక నాయకులు బోని గణేష్ సబ్బవరపు గణేష్ అన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దళిత నాయకులను అణచివేస్తున్నారని ఆరోపించారు. దళితులు రాజకీయంగా ఎదగడం ఇష్టం లేక మాకవరం సర్పంచ్ మొయ్య భవానీని అందరి ముందు అవమానించారని తెలిపారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో దళిత నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ మండలాధికారులు వెంటనే దళిత సర్పంచ్ భవానీకి బహిరంగ క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పకుంటే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని అన్నారు. అమర్నాథ్ పిఏ వెంకట్ గ్రామంలోని ఎమ్మెల్యే బంధువు మాకవరంలోని దళితులను వేధిస్తున్నాడని, పిఏ వెంకట్ గ్రామంలోని ఎమ్మెల్యే బంధువుపై వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జై భీమ్. ఈరోజు బహుజన దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం మాకవర గ్రామం సర్పంచ్ అయిన మొయ్య భవానీ జరిగిన అవమానంపై ఈరోజు అందరూ కూడా సిగ్గుపడవలసిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో మహిళలకు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించి, మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి, మహిళలకి ఈ జాతికి ఓటాకుని కల్పించిన బాబాసాహెబ్ ఆశయాలతో ఒక సర్పంచ్గా ఈరోజు జనరల్ కేటగిరీలో అత్యధిక మెజారిటీతో గెలిచిన మొయ్య భవానీ ఈరోజు నేడు మొన్న 15వ తారీఖున అధికారుల యొక్క ఎండిఓ గారు ఈఓఆర్డీ గారు సమక్షంలో తుమ్మపాల గ్రామంలో ఉన్న కళ్యాణ మండపం నందు 15వ తారీఖున సమావేశం ఉంది రండి అని చెప్పేసి ఫోన్ ద్వారా ఆహ్వానం చేయడం జరిగింది. దానికి భవానీ మరియు ఆయన భర్త నూకరాజును తీసుకొని ఆ యొక్క సమావేశానికి వెళ్తే ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన గొల్లి సూరిబాబు మరియు ఏదైతే ఆ యొక్క సర్పంచ్ పదవిని పోటీ చేసిన ప్రత్యర్థి ఉన్నాడో ఆయన గోవిందరావు అన్న వ్యక్తి, గతంలో ఒక దళిత మహిళ మీద నేను పోటీ చేసి ఓడిపోయడమా అనే కక్షతో ఈ యొక్క ఎక్కడ దొరికితే అక్కడ అవమానించాలని, అలాగే అదేవిధంగా పంచాయతీ సర్పంచ్కి ఉన్న హక్కుల్ని కూడా కాలు రాయాలని చూస్తున్న ఈ పెద్దిశెట్టి గోవింద ఈయన ఇద్దరు కూడా ఏకమై వైఎస్ఆర్సిపి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు అనకాపల్లి మండల అధ్యక్షుడిగా కొనసాగుతున్న గొల్లి సూరిబాబు వీళ్ళిద్దరూ కూడా ఈ భవానీని సాక్షాత్తు శాసనసభ్యుడైన మన గుడివాడ అమర్నాథ్ సాక్షిగా ఈరోజు వాళ్ళ భవానీని అందరి సమక్షంలో సభా సమక్షంలో ఈరోజు దూషించడం జరిగింది, అవమానించడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల అన్ని మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల నుంచి సర్పంచులు ఒక వేదికగా పంచాయతీ అభివృద్ధి కోసం పిలిపించి ఆ సమావేశానికి అధికారుల సమావేశంలో ఒక అధికారిగా ఒక పంచాయతీ సర్పంచ్గా ప్రజలతోని ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఒక సర్పంచ్ని పిలిచి మైక్ ఇవ్వకుండా ఈరోజు వేదిక మీద దిగిపోమ్మని, ఒక దళిత మహిళను కాబట్టి నువ్వు మాకు చెప్పవలసిన అవసరం లేదు, మేము వినవలసిన అవసరం లేదు. ముందుగా జై భీమ్, ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళైనా సరే ఒక దళిత జాతి మీద జరుగుతున్న ఇంత అవమానకరం ఈ భారత రాజ్యాంగంలో ఇప్పుడు ఏనాడు జరగలేదు. మొన్న సర్పంచ్ని ఇంతలాగా అవమానించి కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా కనీసం క్షమాపణ కూడా ఇప్పుడు దాకా చెప్పడం జరగలేదు. ఆ పిఏ వెంకట్ మీద తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి, లేని పక్షంలో రానున్న రోజుల్లో తీవ్రంగా ఉద్యమిస్తామని, అలాగే ఎమ్మెల్యే సాక్షిగా జరిగిన ఈ సమావేశంలో అవమానం జరిగిన దళిత మహిళకి తక్షణమే క్షమాపణ చెప్పాలని దళిత కులాల తరపు నుండి